ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ సచివాలయాల్లో 91,652 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. గ్రామ సెక్రటేరియట్ల ఆవశ్యకత, చేపట్టాల్సిన విధులపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా 77,554 పోస్టులతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 14,098 పోస్టులు భర్తీ చేస్తామని సర్కారు చెబుతోంది. రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకు 15,000 రూపాయల స్టైఫండ్ ఫిక్స్ చేశారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు డీడీఓగా, పంచాయతీ సెక్రటరీగా వ్యవహరిస్తారు. రిక్రూట్ అయిన ఉద్యోగులు 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్లో ఉంటారు. ఇప్పటికే భర్తీ చేయాల్సిన పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేలా శాఖలకు వెసులుబాటు ఇచ్చారు. సర్వీస్ రూల్స్ ప్రిపేర్ చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు వచ్చాయి. బాపట్ల, సామర్లకోట, కాళహస్తీల్లోని పంచాయతీ ట్రైనింగ్ సెంటర్లలో రిక్రూట్ అయిన ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి రిక్రూట్మెంట్ పూర్తి చేసి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 16 నుంచి 28వ తేదీ వరకు ట్రైనింగ్ ఇస్తారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఉద్యోగులు గ్రామ సచివాలయాల్లో బాధ్యతలు చేపడతారు. 5,417 పంచాయతీ సెక్రటరీ పోస్టులు కూడా భర్తీ కానున్నాయి.